हाय, हेलो, नमस्ते, गुड मॉर्निंग, गुड ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ పూ పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తన పేరుతోనే శారదామాత కటాక్షంతో చిన్న వయసు నుండే తన వీణా గానంతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసి ఎంతో మంది చిన్నారులకు సంగీత విద్యను అందించి కర్ణాటిక్ ఓకలిస్ట్ వైని ఫౌండర్ ఆఫ్ వీణాపాణి మ్యూజిక్ అకాడమీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డ్ శ్రీమతి శారదా చావలి గారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీకు స్వాగతం. సుస్వాగతం మేడం. నమస్తే శ్రీదేవి గారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరకు నమస్కారం. థ్యాంక్ యూ మేడం. అందరి తరపున నేను ఈ ఈ ప్రోగ్రామ్ మొదలెట్టే ముందర నేను వీణ మీద వాయించిన ఒక చిన్న పాట, త్యాగరాజ కృతి హంసధ్వని రాగంలో, అది శుభంగా భావిస్తారు, అది ఇప్పుడు ప్లే చేస్తాను. తప్పకుండా మేడం. అద్భుతం మేడం, మీ వినాగానం. థాంక్స్ అండి. ముందుగా మీ గురించి కాస్త మీ కుటుంబం గురించి వివరించండి మేడం. తప్పకుండా అండి. నేను చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండేది. ఓకే. సో మాకు ఎందుకో సంగీతం మీద ఎక్కువ నాకే ఎక్కువగా మక్కువ ఏర్పడింది. కూడా సంగీతం అది అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత దీనికి చెన్నైకి షిఫ్ట్ అయ్యాము. మేడం ఒక్క నిమిషం, కొంచెం వాయిస్ చెక్ చేసుకోండి మేడం. లో వాయిస్ వస్తుంది అంటున్నారు. అలాగే వాల్యూమ్ పెంచండి మేడం. అలాగే కొంచెం ఒక్క నిమిషం, కొంచెం గట్టిగా మాట్లాడతానండి. ఓకే అండి. అది చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత చెన్నైకి వచ్చాము. ఓకే. చెన్నైలో కూడా ఇక్కడ కూడా సంగీతానికి నాకు అవకాశాలు దొరికినాయి. మంచి గురువులు దొరికారు. ఏ వయసు నుండి మీకు ఈ సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగింది? ఇన్స్పిరేషన్ ఎవరండి? అది యాక్చువల్లీ నాకు చిన్నతనంలో వీణ గురించి ఏమీ పెద్ద తెలియకపోయినా ఏదో ఒక రకమైన అట్రాక్షన్ ఏర్పడింది.
విశాఖపట్నంలో మేము ఉంటూ ఉండగా మా ఓకే అమ్మగారు కొంచెం సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల వాళ్ళు ఆవిడ చిన్నప్పుడు ఏమో చిలకలపూడి వెంకటేశ్వర శర్మ గారు ఆయన దగ్గర నేర్చుకున్నారన్నమాట. ఆవిడ విశాఖపట్నంలో మా ఇంటి దగ్గరే మా గురువు గారైన రామవరపు విజయలక్ష్మి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారన్నమాట. ఆవిడేమో పాట యాక్చువల్లీ పాటే స్టార్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నేను వీణని ఎంచుకోవటం కంటే వీణే నన్ను ఎంచుకున్నది. వావ్. అవునండి, ఎందుకనంటే నేను మామూలుగా పాట సంగీతం కనే వెళ్ళేనా దాన్ని. కాకపోతే అక్కడ ఆవిడ దగ్గర రామవరపు విజయలక్ష్మి గారి ఇంట్లో 30 వీణలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 30 వీణలు ఉండేవి. చాలా చిన్న ఇల్లు కానీ ఆవిడ మొత్తం లైఫ్ అంతా ఆవిడ టీచింగ్ అండ్ వీణాకే డెడికేట్ చేశారు. నాకు జీవితంలో ఇప్పుడు ఆవిడే ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎందుకని ఎందుకని అంటే ఆవిడ వోకల్ స్టార్ట్ చేసి ఒక లెవెల్ దాకా వోకల్ వచ్చిన తరువాతనే వీణ నేర్పించేవారు. నాకు ఆ రకంగా ఇప్పుడు పాట కూడా సహజంగా వస్తుంది, అలాగే వీణ కూడా నేను నా మనసులో ఉన్నది వీణ మీద ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానండి. అది ఆవిడ వల్లే, ఆవిడ మెయిన్ ఇన్స్పిరేషన్ అండి నాకు. ఓకే అండి, మనకు ఆత్మీయులు వచ్చారండి. మొబైల్ ఆత్మీయులు ఒకరు ఉన్నారు, స్కైప్ పార్క్స్ కూడా ఒకరు ఉన్నారు. అలాగే మొబైల్ ఆత్మీయులు పలకరిద్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, నా పేరు సరళ అండి. వెల్కమ్ అండి. హలో హలో, సరళ సరళ. హలో మ్యామ్, మా కూతురు మ్యామ్ దగ్గర నేర్చుకుంటుంది. మ్యామ్ తెలుగు మిస్ తెలుగు బాగా స్పష్టంగా పాడుతుంది వల్ల, స్పష్టంగా మాట్లాడుతుంది వల్ల మేము తెలుగు వాళ్ళం. ఫస్ట్ నేను దానికి అట్రాక్ట్ అయ్యి మిస్ దగ్గర చేర్చాను. మా అమ్మాయి అక్కడ చేరాక సూపర్ గా పాడడం ఆరంభించింది. తాను కంఠం అంటే బాగా పాట మాకు వినిపించింది ఇక్కడ శారదా మిస్ దగ్గర వచ్చేకానే. మంచి వాయిస్ మా అమ్మాయి బయట తెప్పించింది శారదా మిస్. దియా కూడా స్కూల్ స్కూల్లో వాటిల్లో పర్ఫార్మెన్సెస్ అది ఇచ్చి మంచి పేరు తెచ్చుకుందండి. నాకు కూడా మంచి బాగా నేర్పించింది. బాగా తెలుగు మెయిన్ గా మేము తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు చెన్నైలో అంతా చాలా తక్కువ. మిస్ భలే తెలుగు చెప్పిస్తుంది మెయిన్, అది మాకు చాలా అట్రాక్షన్. అండ్ పాట భలే మిస్ కంఠము బాగుంటది. మిస్ దగ్గర చేరిన వల్ల మా అమ్మాయి వాయిస్ చాలా బాగా వచ్చేసింది. గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ సర్ల. థ్యాంక్ యూ సర్ల గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాలకృష్ణ స్వామి అండ్ ఇంకొకరు, మీ పేరేంటండి స్వామి? హలో హలో, బాలకృష్ణ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. హలో, ఎవరండి? నా పేరు కుమార్ అండి, యూకే. కుమార్ గారు సార్ మాట్లాడండి సార్, మేడం ఉన్నారు. చెప్పండి చెప్పండి కుమార్ గారు. మేడం, మీ పాటలు నేను యూట్యూబ్ లో విన్నాను. మాకు పిల్లలు నేర్చుకోవాలంటే వీణ స్పెసిఫిక్ గా ఏం ఏం చేస్తే చెయ్యి బాగా తిరిగి పాడినట్టుగా వాయించడం ఎలా అనేది కొంచెం వివరిస్తారా? తప్పకుండా కుమార్ గారు. చిన్నపిల్లలకు ఒక 6-7 ఏళ్ళప్పుడే వీణ మొదలెడతాం మామూలుగా. 6 ఏళ్ళప్పుడు ఒక పాట పాట ఒక ఒక 6 మంత్స్ కొంచెం ట్రైన్ అయిన తర్వాత, 6 6½ 7 ఇయర్స్ వచ్చిన తర్వాత వీణ మీద ప్రాక్టీస్ చేయించవచ్చు. మనం అనుకుంటాం చిన్నపిల్లలు వాళ్ళకి చేతులు నొప్పి పుడతాయి అని, కానీ నా సొంత అనుభవంతో చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి వాయించిన వాళ్ళకి అసలు నొప్పే పుట్టవు, అలాగ వాళ్ళు మోల్డ్ అయిపోతారు. అండ్ త్రిస్థాయి ప్రాక్టీస్ చేయటం వల్ల నేను ఇప్పుడు చెప్పినట్లుగా మనసులో ఏది ఉంటే అది వీణ మీద పలికించగలిగిన ఆ శక్తి వస్తుందండి. సంతోషం, బాగుందండి, నైస్ టాకింగ్. అదే అండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్క్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి మేడం మనకు మొబైల్ ఆత్మీయులు ఒకరు ఉన్నారు ఇంకా స్కైప్ లో కూడా ఆత్మీయులు ఉన్నారు ఓకే హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరండి హలో హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి హలో కెన్ యూ హియర్ మీ చెప్పండి This is Hema. I don't know Telugu, but I was a student of Sharada ma'am. So I got inspired. She was such a good teacher, and I just want to ask her a few questions. Okay, why not? Ask. Yes, tell me. Ask. Hello, ma'am. Hello. Yes, listening. Hello, tell me, ma'am. Oh, sorry. This is Hema. Do you remember me from Chennai? I don't speak Telugu. But, okay, no problem. You can ask in English also. No problem. Okay. So my question is, how are the Tanam techniques important to a Veena and also the Gamakam? Because nowadays, actually, I've been learning from a younger age, but only Sharada ma'am introduced me the Gamakam for Veena. And after that, it was very hard for me to search for a teacher who would teach Veena with Gamakams and Tanams. Okay, so now I get it. Hema, how are you? I'm sorry, I took some time to recognize you. You are such a wonderful student. I'm so glad to meet you in this manner. I should thank Telugu NRI Radio for connecting us. I'm so happy. Yes, ma'am. I'm really happy. Yes. Thank you, NRI Radio. So very, I'm so glad. Welcome. A Tanam piece of mine in the Ragam, Amruta Varshini. Please listen to it, then I will answer your questions. Okay, ma'am. Sure, okay. Wonderful. Yeah, thank you, Hema. So, what was your question specifically? My question was how Gamakam and Tanams are very important part of Veena playing, and Yes, it is definitely a very very important part of Veena playing because Tanam anedi Veena ki chala mukhyamainadi. Adi chala వీణలో దానికి ఉన్న ప్రత్యేకత చెప్పలేము అసలు ఎందుకని అంటే మిగతా వైలన్లోనూ వోకల్లోనూ తానం పాడటం అనేది అదొక విధం కానీ వీణ మీద ఆ ఫింగరింగ్ టెక్నిక్స్ అన్ని కూడా ఒక ఇప్పుడు మీరు విన్నట్లుగా ఆ వీణలోనే దానికి ఆ స్పెషాలిటీ కనిపిస్తుంది ఓకే అండి హేమ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి
Yeah, sure. Thank you, ma'am. Thank you. Thank you. Yeah, bye. Thank you. Bye, Hema. Bye. Okay. బాలకృష్ణ గారు మాట్లాడండి స్వామి, మ్యూట్ లో ఉన్నారు. ఓకే రమణ గారు, నమస్కారం అండి. అమ్మ నమస్తే. మా విశాఖపట్నం తెలియంటి వీణ దానికి చాలా చక్కగా ఉన్నాయి. రెండు కూడా విన్నాను, ఫస్ట్ దోటి చాలా చాలా చక్కగా వినిపించారు. అలాగే మా శ్రీదేవి మేడం గారికి వాళ్ళందరికి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే కనీసం చూడటానికి లేకపోయినా వినటానికి అని సరే ఆ భాగ్యం కలిగిస్తున్నారు కెనరా వాళ్ళు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. తప్పకుండా. అదే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి మనం నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. ఓకే రమణ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి, వింటూ ఉండండి. ఓకే మేడం, మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో సౌజీ గారు. సౌజీ గారు మ్యూట్ లో ఉన్నారు. నమస్తే అండి శారద గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. శారద గారు నమస్తే. నేను కొన్ని సంవత్సరాలు వీణా వోకల్ కూడా నేర్చుకున్నాను. కాబట్టి యా నేను చిన్నప్పుడు నేర్చుకున్నా. సో మనకి వీణల్లోని తంజావూరు వీణ అని తర్వాత బొబ్బిలి వీణలు అని చాలా రకాలు ఉన్నాయి మనకి వీణల్లో. అవునండి. ప్రతి వీణకి కూడా మనకి మెట్లు, ఒక మెట్టు ఉంటుంది, తర్వాత కూటీలు ఉంటాయి తీగలు బిగించుకోవడానికి. అండ్ ఆ తీగలు సరి చేసుకునే పద్ధతి కూడా మనకి ఒకటి ఉంటుంది. అండ్ ఇందాక ఒక అమ్మాయి అడిగినట్టుగా గమకాలు పాడినప్పుడే కాకుండా వీణ వాయించినప్పుడు కూడా గమకాలు పలికించడానికి ఎలా వాయించడానికి కూడా పద్ధతులు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి, నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీణలు కొనుక్కుంటారు ఇంట్లో పెట్టుకుంటారు, కానీ దాన్ని మెయింటైన్ చెయ్యడం అనేది చాలా మందికి చేత కాదు. సో మీరు ఈ అంటే ఐ మీన్ ఆబ్వియస్లీ మనకి కూటీలు బిగించడం కానీ దాన్ని శుద్ధి చేసుకోవడం కానీ అది మనము ప్రాక్టికల్ గా చూపిస్తే తప్ప తెలీదు. అట్లీస్ట్ మీరు అది మెయింటైన్ చేయడం కానీ అది ఎప్పుడు స్వరంలో ఉండాలి. సో అది మీరు ఈ టిప్స్ తో పాటుగా వాళ్ళకి ఎలాగా మెయింటైన్ చేయాలి, ఎలాగా దాన్ని శుద్ధిలో పెట్టుకోవాలి అనేది చెప్పగలుగుతారేమో అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బొబ్బిలి వీణలు తంజావూరు వీణలే కాకుండా మనకి చాలా వీణలు ఉన్నాయి, వాటిలో తేడాలు ఏంటో మీరు చెప్పగలుగుతారేమో అనేసి నేను చేశాను. తప్పకుండానండి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ముందర చెప్తాను. మీరు చెప్పండి మేడం, నేను ఆఫ్ ఎయిర్ లో ఉండి వింటాను, ఎందుకంటే చాలా మంది కాలర్స్ ఉన్నారు కదా. అలాగే చెప్తుండే నేను వింటాను. అదే వీణని మంచి కండిషన్ లో పెట్టుకోవాలంటే రెగ్యులర్ గా ప్లే చేస్తూ ఉండాలి, వాయించుతూ దానికి ఆ తీగల్ని కూడా సర్వీస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందంటే సహజంగా ఆర్టిస్టులు అందరూ ముందరే ఆ తీగలన్నీ మార్చేస్తారు, మొత్తం అంతా మార్చేసి శుభ్రంగా అది శృతి చేసి పెట్టుకుని రెండు రోజుల ముందరే దాన్ని వాయించుకుని చూసుకుని మెయింటైన్ చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు శృతి చేయటం అనేది కూడా అది పర్సనల్గా నేర్చుకోవాలి టీచర్ దగ్గర కొన్ని రోజులు. నా చిన్నతనంలో నేను రామవరపు విజయలక్ష్మి గారి దగ్గర నాకు అదే బాగా అలవాటైంది. ఆవిడ దగ్గర 30 వీణలు ఉండేవి, నేను చాలా చిన్నపిల్లని. ఆవిడ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. మా స్కూల్ 1 గంట కల్లా అయిపోయేది, స్కూల్ అవ్వగానే ఇంటికెళ్ళి భోజనం చేసుకుని వెంటనే పరిగెత్తుకుని సంగీతం క్లాస్కే వెళ్ళిపోయేదాన్ని. నేను 3 నుంచి 7 దాకా అక్కడే ఉండేదాన్ని. అప్పుడు ఆ టైంలో వీణ శృతి చేయటం ఇవన్నీ నాకు సహజంగా నేర్చేసుకున్నాను అనమాట. అది అందులో ఏంటి టెక్నిక్ అంటే ఫస్ట్ మెయిన్ సారణిని శృతి చేసుకోవాలి, దాని తగినట్టు పంచమం, మందరం, అనుమందరం, ఆ తర్వాత తాళం స్ట్రింగ్స్ ఈ పద్ధతిలో చేసుకోవాలి. అలాగే గమకాలు కూడా ఎంత ఎక్కువగా మనం మిగతా ఆర్టిస్టుల వాయిద్యాలు వింటామో మనకి అంత ఎక్స్పోజర్ వస్తుందండి. వైజాగ్లో మేము ఉండేటప్పుడు ఆర్కే సూర్యనారాయణ గారు, చిట్టిబాబు గారు,
గాయత్రి ఇలా చాలా మంది వైణికులు అక్కడికి వచ్చి వాయిస్తున్నప్పుడు నేను ఆ చిన్న వయసులోనే వినేదాని, 6-7 ఏళ్ళు వయసునప్పటి నుంచి బాగా వినటం. ఆ తర్వాత ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ మా గురువు గారు రుద్రరాజు సుబ్బరాజు గారు, ఆయన మాడలిన్ శ్రీనివాస్ కి నేర్పించి ఆయనని పాలకొల్లు నుండి తీసుకొచ్చిన గురువు గారు అన్నమాట. చాలా సహృదయులు. ఆయన నాకు పెట్టిన భిక్షే ఈ విద్య. మొదట పార్ట్ ఒక జర్నీలో నాకు ఏం మ్యూజికల్ జర్నీలో విశాఖపట్నంలో, ఆ తర్వాత ఇక విజయలక్ష్మి గారు, ఆ తర్వాత చెన్నైకి వచ్చిన తర్వాత సుబ్బరాజు గారే. ఆయన నన్ను ఒక కూతురు కంటే ఎక్కువ ఆత్మీయంగా చూసుకునేవారు. కచేరీలకు అంతా తీసుకెళ్లేవారు, రకరకాల కచేరీలు వినేదాన్ని. అప్పుడు ఈ శృతి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ రాగాస్, రాగాలను ఎలా మనం గమకాలు ఎలా వాయిస్తున్నారు, వాళ్ళు ఎలా పలికిస్తున్నారు అని ఆయన అయితే నన్ను వీణ గాయత్రి గారి ఇంటికి తీసుకెళ్లి, చెన్నైలో ఉండేవారు గాయత్రి, అదే సేమ్ ప్లేసెస్ అనమాట, ఆయన నన్ను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆవిడ చేత వాయింపించి వినిపించేవారు. ఆయన నిజంగా నా ఏదో జన్మలో చేసుకున్న చాలా మహా సుకృతం ఇటువంటి గురువు గారు నాకు ఆయన దొరకటం. నాకు అందరు గురువులు అమ్మవారి దయ వల్ల మంచిగా, సరస్వతి అమ్మవారి దయ వల్ల చక్కగా నాకు అమిరారండి. ఆ గమకాలు అది బాగా అబ్జర్వేషన్ వల్లనే వస్తుంది. నేనైతే పెట్టుకుని ఒక్కొక్కటి పాట వాయించి అది అట్లాగే పలికించాలి అని తెల్లవారుజామున 4 గంటలకి చిన్న పిల్లనప్పుడు కూడా, అంటే ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత టీనేజ్ వచ్చిన తర్వాత కూడా సినిమాలు చూడటం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. పొద్దున్నే 4:30కి లేచి అది పెట్టుకుని ఎవ్వరూ చెప్పేవారు కాదు, అది వచ్చేదాకా వదిలిపెట్టేదాన్ని కాదండి. ఆ రకమైన ప్యాషన్ ఉండేదండి. నైస్ అండి, అందుకే మీరు ఇంత మంచి పొజిషన్ లోకి వచ్చారు. ఆ రకమైన తపన సాధన చేశారు కాబట్టి ఇంత గొప్ప పొజిషన్ కి వచ్చారండి. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారండి, బాలకృష్ణ స్వామి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, స్వామి మాట్లాడండి. విశ్వేశ్వర గరినాథుడు ఆశీర్వదిస్తు. శారద గారు నమస్కారం అండి. నమస్తే. అందులో చావలి వారితో మాట్లాడాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట చెప్పండి, కంచి కామ కోటి పీఠానికి అత్యంత సన్నిహితులు మీతో మాట్లాడితే వారి ఆశీర్వాదం మాకు లభిస్తుందనే మా భావన. తప్పకుండా మీరు చెప్పింది 100కి 100 మార్లు నిజమండి. నాకు పోతే నా క్వశ్చన్ ఏంటంటేనమ్మా, చెప్పండి, మామూలుగా నాకు సంగీతం గురించి అంత పరిజ్ఞానం లేకపోయినా ఏదో మ్యూజిక్ ఆధ్యాత్మిక పాటలు వింటూ ఉంటాం కాబట్టి ఒక నాకు ఎందుకో ఒక మధ్యలో ఒక క్వశ్చన్ వచ్చింది, రాగాలకి రోగాలు కూడా పోతాయి అని ఎక్కడో విన్నాను నేను. ఏ రాగానికి ఏ రోగాలు పోతాయో కాస్త తెలవేమగలుగుతారా? తప్పకుండానండి. అదే నేను ముందర మీ క్వశ్చన్ కి సమాధానం చెప్పే ముందర, మీరు చెప్పినట్టు కంచి స్వామి వారు మా ఫ్యామిలీ అది కొంచెం 2 ముక్కలు చెప్పదలుచుకున్నానండి. కంచి స్వామి వారు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి జగద్గురువులు. ఆయన మా వారి, నేను మ్యారేజ్ చేసుకుంది చావులి వారి ఇంట్లోకి, వారి తాతగారికి ఆదేశం ఇచ్చి ఇక్కడ చెన్నైలో గ్రీన్వేస్ రోడ్ రాజా అన్నామలైపురంలో లక్ష్మీ కామాక్షి నిలయం అని ఒక గుడి కట్టించారు. మా వారి తాతగారు చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన ఈ గుడి కట్టించారు, కామాక్షి అమ్మవారి గుడి. ఇది అచ్చు కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి గుడికి రెప్లికా, అదే సేమ్ అనమాట. అదే విధంగా అన్ని అక్కడ ఉంటాయన్నమాట. సో అదే అన్నపూర్ణ అమ్మవారు, ఆ తర్వాత ఆ లోపలికి వెళ్ళటము, చాలా అదే ట్రెడిషన్స్ తోటి మెయింటైన్ చేసుకుంటూ మేము ఆ ఫ్యామిలీలో నేను పెళ్లి చేసుకుని రావటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. అద్భుతమండి. సో అదేంటంటే, ప్రస్తుతం జగద్గురువులైన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి వారు ఎదురుకుండా ఆయన పూజ చేస్తూ, చంద్రశేఖరునికి పూజ చేస్తూ ఉండగా నేను అక్కడ కూర్చుని వీణ వాయిస్తూ ఉన్నానండి. ఆయన ఎదురుకుండా పాటలు పాడి సంగీతం వీణ వాయించాను. అది నాకు నిజంగా జన్మలో మరచిపోలేని ఒక మధుర అనుభూతి. ఆయన ఆశీర్వచనాలు నాకు దొరికినాయండి. అద్భుతమండి. అది ఇటువంటి ఫ్యామిలీ
రావటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. అంతే కదా, అది మా తల్లి తండ్రి కూడా మాకు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను చెప్పినట్టు అమ్మ మా అమ్మగారు ఏమో మంగళంపల్లి బాలమురళి, అదే పరంపర బాలమురళి వారి పరంపర చెప్పాను కదా, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ గారి అదే దగ్గర ఆయన దగ్గరే నేర్చుకున్నారు. ఆవిడ ప్రోద్బలం వల్ల ఎంకరేజ్మెంట్ వల్ల ఇంత కంటిన్యూ చేసి పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ మా అత్తగారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. గ్రేట్ అండి. తప్పకుండా ఉందండి. వాళ్ళ ఇది లేకపోతే అసలు నేను ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇంత దూరం రాగలిగేదాన్ని కాదండి తప్పకుండా. ఇప్పుడు స్వామి చెప్పిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఆయన చాలా మంచి ప్రశ్న వేశారు స్వామి. అవును, ఖచ్చితంగా రాగలకు ఆ శక్తి ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఎందుకని మీరు అడిగినది ఏంటంటే రాగాలు వినడం వల్ల రాగాలు వినడం వల్ల రోగాలు పోతాయా? ఏ రాగం వింటే ఏ రోగం పోతుంది? ఏ రాగం వింటే ఏ రాగం? ఓకే, నేను ఫస్ట్ పార్ట్ ఫస్ట్ చెప్తాను. మనకి ఈ రోజులలో అసలు ఈ రాగ చికిత్స అనే విషయం చాలా పెద్దది అన్నమాట. అది కొంచెం అంటే విస్తారంగా చెప్పడం కష్టం, కానీ బేసిక్ గా మీకు కొంచెం చెప్తాను. ఖచ్చితంగా రాగాలకు ఆ రోగాలకి పోగొట్టే శక్తి ఉంటుంది. ఈ విషయం మీద మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు అలాంటి వాళ్ళు ప్రముఖులంతా పరిశోధనలు చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రాగం అనేది కేవలం 7 స్వరాల విన్యాసం మటుకే కాదు, దాని ప్రభావం వినేవారి మనోభావాలపై తప్పకుండా ఉంటుంది. అసలు రాగం అంటేనే రంగు, మానసిక స్థితి. కాబట్టి మనిషిలో ఉండే భయ ఆందోళనలు, డిప్రెషన్లు, ప్రతికూల వైఖరి వంటి రుగ్మతలు పోగొట్టడానికి సంగీతమే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం ఈ 7 చక్ర మన 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 హ్యూమన్ బాడీలో ఉండే 7 చక్రాలకి 7 స్వరాలకి సంబంధం ఉన్నది అనేది ఒక వాదన అన్నమాట. ఓకే, రాగ చికిత్స అనే దాంట్లో కొన్ని కొన్ని రాగాలు కొన్ని కొన్ని సందర్భాల్లో పాడేందుకు మనకి అనువుగా ఉంటుంది. వాళ్ళనేది ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు భూపాళం, మలయమారుతం ఇటువంటి రాగాలు మేలుకొల్పు రాగాలుగా ప్రసిద్ధి చెందినాయి. నీలాంబరి ఏమో జోల పాటకు తగిన రాగం. మామూలుగానే అసలు మనిషికి సంగీతం వచ్చినా రాకపోయినా ఏదైనా ఒక మంచి పాట వినగానే మనస్సు ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఈ రోజులో ఏ రంగానికి చెందిన వారైనా సరే స్ట్రెస్ అనే మాట సహజంగా వారి జీవితంలో భాగమైపోతున్నది. సంగీతం వింటున్న వాళ్ళు మెదడులోని కొన్ని మార్పులు జరిగి కొన్ని రకమైన హార్మోన్స్ ఉత్పత్తి అయి రక్తం ద్వారా శరీర భాగాలకు చేరి వారికి ఉపశమనం కలిగిస్తాయి. ఏదో అంటున్నారు స్వామి. హలో హలో, వినపడుతుంది? ఓకే, మనలో మానవ శరీరంలో మార్పులు జరుగుతాయి అంటున్నాను. ఆ సంగీతం రాగ రూపాన్ని మనం వింటుండగా మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. ఆయన స్పెసిఫిక్ గా ఏ రాగాలకు ఏ రోగాలు పోతాయి అన్నారు కదా, దానికి హంసానంది, పంతువరాళి అటువంటి రాగాలు వింటే ప్రశాంతమైన మెదడు వస్తుంది, మనకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇటువంటి వాటికి భాగ్యశ్రీ, గానమూర్తి ఇటువంటి రాగాలు, దర్బారి కానడ ఇట్లా ఇటువంటి రాగాలు ఉంటాయి. మళ్ళీ భైరవి వింటే టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వాటిల్లో ఉపశమనం కలుగుతుంది అంటారు. భైరవి రాగం, భైరవి మీకు ఇప్పుడు భైరవి రాగం కొద్దిగా వినిపిస్తాను. దాని ముందర ఇంకొక 2 ముక్కలు ఈ రాగాల గురించి చెప్పేస్తాను. మన అమృతవర్షిణి రాగం తీసుకున్నారంటే మొదట్లో నేను తానం వాయించింది అమృతవర్షిణి, అది ఉష్ణ వ్యాధి నాశిని అంటారు. అంటే మన వేడికి సంబంధించిన, వాతానికి సంబంధించిన రాగాలు వ్యాధులు పోతాయని. ఓకే, అలాగే ఆనంద భైరవి కడుపు నొప్పి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మలయమారుతం, భూపాలం లాంటి రాగాలకి మంచి నిద్రలో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా మేల్కొంటారు.
అట్లాగే చారు కేసి అనే దానికి గ్రేస్ఫుల్ గా మనం ఏజ్ అవుతాం, ఏజ్ వస్తున్నా కూడా అది ఇబ్బందిగా అవ్వదు అన్నమాట. డిప్రెషన్ కి అబ్సెంట్ మైండెడ్నెస్ అంటారు, మర్చిపోవటం, అటువంటి వాటికి కాపీ రాగం. కాపీ రాగం, కాపీ హరహర ప్రియ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కి, నర్వస్ ప్రాబ్లమ్స్ కి బాగా పనిచేస్తుందండి. అలాగే నీలాంబరి రాగం పాడితే నిద్ర వస్తుంది అంటారు, ఇన్సోమ్నియా అంటారు, అదొక రుగ్మత. అలాగే శంకరాభరణం చాలా మంచిగా మన ప్రశాంతతనిస్తుందండి. ఒక ఎవరైనా డిస్టర్బ్డ్ గా ఉంటే వాళ్ళకి చాలా ప్రశాంతతనిస్తుంది శంకరాభరణ రాగం వింటే. షణ్ముఖ ప్రియమో మన ఇంటెలెక్ట్ బాగా షార్పన్ చేస్తుంది. శుద్ధ ధన్యాసి ఏమో నర్వ్స్ కి, మళ్ళీ నరాల బలహీనలతకు. సురటి, సురటి అని ఒక రాగం ఉన్నది, దాంట్లో స్టమక్ అసిడిటీ అటువంటివి పోతాయి. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఎన్ని, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుందండి. అద్భుతం అండి, చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు ఏ రాగం వల్ల ఏ విధమైన ఆనందాన్ని మనం పొందగలము అని, ఏ రోగాన్ని పోగొట్టుకోగలము అని కూడా చెప్తున్నారు. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, స్కైప్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో అండి, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అమ్మ శారదాదేవి గారు. నమస్తే. నిజంగా మరి శారదాదేవి చేతిలో వీణ ఉంటుందన్నట్టుగా మీరు శారదాదేవి గారు, మీ చేతిలో వీణ, ఇది అద్భుతం, చాలా సంతోషం. మీరు ఎంత మంచి తెలుగు మాట్లాడుతున్నారంటే నాకు చాలా 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 వినసొంపుగా ఉందమ్మా. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో నిజమైన వీణ వాయిద్యాన్ని, ఇప్పుడు నాలాగా సినిమా సంగీతం వినే వాళ్ళకి ఆ వీణని కూడా వీళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాల పైన పలికిస్తున్నందువల్ల ఆ ఒరిజినాలిటీ రావట్లేదమ్మా. అవునండి. సో ఇకపోతే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నవి రెండు క్వశ్చన్స్ అమ్మా, ఒక క్వశ్చన్, ఒక కీర్తన అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకు వీణ వాయిద్యంలో భాగంగానే గోటు వాయిద్యం అని ఒకటి ఉన్నదమ్మా. అవునండి. ఈ గోటు వాయిద్యానికి వీణ వాయిద్యానికి అంటే మాకు వినడంలో చెవులకి రెండింటికి కొంచెం తేడాగా అనిపిస్తుంది డెఫినెట్ గా, గోటు వాయిద్యం ఏదో వీణ వాయిద్యం ఏదో నేను చెప్పగలను. అయితే ఈ రెండు వాయిద్యాలకి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకటి మీరు వివరించాలి, తర్వాత నా కోసం మీరు ఒక కీర్తన, చిన్న కీర్తన వాయించి చూపించాలి అదేంటి అని అన్నప్పుడు. ఈ కీర్తన నాకు కొద్దిగా మీరు వాయించి వినిపించండి. అలా బాగుందండి, మీ ప్రశ్న వేసే విధానం కూడా ఈలతోటి, ఈల పాట అందరికి రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి అనుకుంటానండి. థ్యాంక్ యూ. అంటే నేను ఒక్కటమ్మా, నేను సినిమా పాటల్లో కొన్ని బాగా మధురంగా ఉండేటటువంటి ట్యూన్స్ ఎన్నుకొని ఇలా ఈల పైన వినిపిస్తుంటాను. ఈ బంటు రీతి కొలువు ఇయ్యవయ్యారామ ఇది కూడా కొన్ని సినిమాల్లో మనకు వాడుకున్నారు, కాబట్టి అక్కడి నుంచి దీన్ని నేను ఇలా కొద్దిగా ఏదో ప్రాక్టీస్ చేయటం అని జరిగింది అనమాట. తప్పకుండా. ఓకే అమ్మ, మరి నేను రేడియోలో వింటాను, మీరు చెప్పండి. ఓకే రైట్. ఓకే అండి. శ్రీరామూర్తి గారు, గురు గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు, శారదామే మాట్లాడండి సార్. శ్రీదేవి గారు నమస్కారం. శారదాదేవి గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు రామవరపు విజయలక్ష్మి గారి దగ్గర నేర్చుకోవాలి అన్నారు కదా. అవునమ్మా. ఆ అమ్మాయి మా మేనల్లుడి భార్య అండి. ఓ, మా అక్కగారి కోడలు. అట్లాగానండి, చాలా సంతోషం మిమ్మల్ని ఈ రకంగా కలవటం. నేను రెండు మూడు సార్లు అమ్మాయి పేరు చెప్పేటప్పటికి, అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గతించింది పాపం ఆవిడ. అవును అవునండి, ఆవిడే నాకు చిన్నప్పుడు వీణ మొదలు పెట్టించింది ఆవిడే. నేను ఆవిడని ఎప్పుడు మర్చిపోనండి. ఇన్నేళ్ల తర్వాత నేను ఇంకా 40 ఏళ్ళు అవుతున్నట్టు ఉంది ఆవిడని గుర్తు చేసుకుంటున్నానంటే మీకు తెలుస్తుంది ఆవిడంటే నాకు ఎంత అభిమానము. మంచి పేరు సంపాదించింది అక్కడ, చాలా బాగా, అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ.
అమ్మాయి మాధురి కూడా మాస్టర్ అయింది, చాలా మంది శిష్యులు ఉన్నారు. కనెక్షన్ లో ఉన్నాం మేము, ఆవిడతో నేను మాట్లాడుతూ ఉంటాను. మాధురి గారి దగ్గర నేను వెళ్ళి నా పేపర్ ప్రెసెంట్ చేశానండి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో. ఆవిడ ఒక సెమినార్ కండక్ట్ చేస్తే నేను వెళ్ళి పేపర్ ప్రెసెంట్ చేశానండి. ఓకే ఓకే ఓకే. మా మాధురి ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ వచ్చినప్పుడు మేము కచేరీ రెండు మూడు కచేరీ వచ్చినప్పుడు నేను వెళ్ళాను విన్నాను. మా ఆవిడు రామ శరద్బాబు అంటే వీరలక్ష్మి భర్త ఉంటారు. అవును, ఆయన సాహిత్యవేత్త, ఆవిడేమో వీణ వైణిక గొప్ప సాహిత్యవేత్త. వాడు నా మేనల్లుడు స్వయార. నాకు చాలా సంతోషం అండి శారదాదేవి గారు, మీ నుండి ఇంకా చాలా చాలా కీర్తనలు వినాలని ఉంది, సమయం ఎక్కువ తీసుకోను. చాలా చాలా సంతోషం కలిగింది మా విజయలక్ష్మి దగ్గర మీరు నేర్చుకురా అనేటప్పటికి వెంటనే పరిగణించాలని అనిపించింది. అంతేకాకుండా మీ యొక్క వీణ వాదనం కూడా నన్ను మంత్రముగ్ధుడి చేసింది. నిజంగా అరణ్య సామాన్యమైనటువంటి విన్యాసం వీణ విన్యాసం మీరు ప్రదర్శిస్తున్నారు, చాలా చాలా సంతోషం అమ్మా. ధర్మావతి గాని, నీలాంబరి గాని, అప్సరాంధి గాని ఏదైనా సరే మీరు వినిపించండి, ఎందులో వినిపించినా పర్వాలేదు. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇందాక వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకా చెప్పలేదు. మేడం మేడం కంటిన్యూ చేద్దాం. ఒక్క మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్పేసి మీరు చెప్పండి. అలాగే. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? బంగారు త్రిమూర్తులు గుప్తండి. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. శారదా బంగారు తల్లికి, శ్రీదేవి బంగారు తల్లికి ముందుగా శుభ సాయంత్రం. గుప్తా గారు, సమయం తక్కువగా ఉన్నది, సినిమా పాట అడగండి, సంగీతం గురించి మాట్లాడండి ఆమెతో. నేను సంగీతం కోసం అడుగుతానమ్మా, నేను టాపిక్ తగ్గట్టు రెస్పాండ్ అవుతాను. మరి మీరు చెప్పకలేదు, దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు సంగీతం కోసం అడుగుదామని చేశాను. అంటే మీకు సినిమా పాట ఎక్కువ ఇష్టం కదా అని గుర్తు చేస్తున్నాను. టాపిక్స్ పెట్టే సరదాగా నేను హమ్ చేయడం అడుగుతాను తప్ప ఇప్పుడు సంగీతం కోసం మేడం అని అడుగుదామని చేశాను నేను. ఇప్పుడు శారద గారు మీ పేరులోనే సరస్వతి అమ్మవారి పేరు ఉంది, సంతోషం. అయితే సంగీతంలో రాగాలు చాలా ఉన్నాయంటారు కాబట్టి మొత్తం ఎన్ని రాగాలు ఉన్నాయి? ఒకటి. రెండు, వెన్నుపూస నరాలకు సంబంధించిన ఆరోగ్యంతో బాధపడుతున్నాను నేను, లేవలేని పరిస్థితుంది. అది ఏ రాగం పెట్టే ఆ యొక్క బాధలకు ఉపశమనం లభిస్తుంది? ఈ రెండు విషయాలు ప్రస్తావించండి దయచేసి. మీ చివరిగా మరొక మాట ఏమిటంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో వీణ వాయిస్తారని మల్లాప్రయ జోగులాంబ గారు, మీరు కూడా విశాఖపట్నం అన్నారు కాబట్టి జోగులాంబ గారు మీకు ఏదో తెలుసా బంధువుల? ఈ మూడు విషయాలకి సమాధానం చెప్పండి, నేను రేడియోలో వింటాను. శుభరాత్రి. మంచిదండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి గుప్తా గారు. వాళ్ళు మూడు అడిగారు. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? ఎన్ని రాగాలు ఉన్నాయి అన్నారు. వారికి వెన్నుముక అది పనిచేయట్లేదు అన్నారు కదా, అది ఉపశమనం కలగాలంటే ఏ రాగం వినాలి అన్నారు. తప్పకుండా. ఓకేనండి, ఇది ఎన్ని రాగాలు ఉన్నాయి అంటే అసలు రాగాలు ఇన్ని అని చెప్పేందుకు లేదండి, అది అనంతమైన సముద్రం ఇది. ఇది అందులో ముఖ్యంగా చెప్పాలంటే 72 మేళకర్తలు అని విభజించారు, అది కూడా తర్వాత వచ్చిన ప్రక్రియ. అది 72 మేళకర్తల్లోనూ 2 రకాలుగా ఉంటుంది. సహం 36 మేళకర్తలేమో శుద్ధ మధ్యమ రాగాలు, వాటికే ప్రతి మధ్యమ రాగాలు ఇంకొక 36 అట్లా ఉంటాయండి. అవి కాక వేల కొలది ఇప్పటికి ఇవాళ రోజున కూడా ఎంతో మంది కొత్త కొత్త రాగాలు సృష్టిస్తున్నారు. అన్నీ మనం ఇన్ని ఉన్నాయి అని చెప్పటం కష్టం. వాళ్ళు ఇప్పుడు వెన్నెముక్క తోటి ఇబ్బంది పడుతున్నాను, కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు. అసలు సహజంగానే ఆనంద భైరవి రాగం వింటూ ఉంటే ఎటువంటి నొప్పులైనా దాన్ని మనం అది భరించే మనకి ఆ శక్తి వస్తుంది అని అంటారండి. అది అది అందువల్ల అది చెయ్యొచ్చు. మళ్ళీ మాయామాళవ గౌళ, మన సింపుల్ మన సరిగమ పదనిస మొదలు పెట్టే మాయామాళవ గౌళ, అది వింటూ ఉంటే కూడా ఒంట్లో ఉండే టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయండి. మాయామాళవ గౌళ అసలు దాంతోనే సంగీతం పిల్లలకి స్టార్ట్ చేస్తారండి. అది అది ఆ రెండు రాగాలు ఆయనకి బాగా ఉపయోగపడతాయండి. ఆనంద భైరవి, మాయామాళవ గౌళ. మల్లాపుర ప్రగడ జోగులాంబ గారు అని నేను నా చిన్నతనంలో విన్నాను. నేను అప్పటికి చాలా చిన్నపిల్లని విశాఖపట్నంలో, కానీ అప్పట్లో ఆకేళ్ల సీత గారు,
జలజాక్షి గారు అని ఇప్పుడు మన పంతుల రమ అని పాడుతున్నారు. ఆవిడ చాలా పెద్ద విదూషి. ఆ వాళ్ళందరూ ఆ రోజుల్లో అక్కడ తిరుపతి రామానుజ సూరి గారు వీళ్ళందరూ నాకు బాగా పేర్లు విని విని పెరిగిన దాన్నండి. చాలా ఇవటూరి విజయసూర్రావు గారు వయలనిస్ట్, ఆయన ఆయన కూడా చాలా మహనీయుడు. మేడం వాయిస్ రీసౌండ్ వస్తుంది కొంచెం, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు బాగానే ఉన్నదే? ఇప్పుడు ఓకే మేడం. ఓకేనండి. సో అదే అండి సంగతి. ఓకే అండి. మీరు ఆన్లైన్ లో కూడా క్లాసెస్ తీసుకుంటున్నారని విన్నాము. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఆ నెంబర్ మేడం. అది మేమేంటంటే ఇప్పుడు ఈ ప్రస్తుతపు కోవిడ్ పరిస్థితి వలన అన్ని మొత్తం అన్ని నాకు ఆన్లైనే నడుస్తున్నాయి శ్రీదేవి గారు. సో నేను మీకు నా నెంబర్ షేర్ చేస్తాను. నా ఫోన్ నెంబర్స్ రెండు ఉంటాయి, 9445035929, అది బిఎస్ఎన్ఎల్ నెంబర్. ఇంకొకటి జియో నెంబర్ ఉన్నది, 8610188352 8610188352. సో వీణాపాణి మ్యూజిక్ అట్ gmail.com అనేది నా మెయిల్ ఐడి. ఓకే, ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే దీని మీద నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే అండి. మరి మీకు సీతా ఎండోమెంట్ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంలో మేడం? నేను యాక్చువల్లీ మ్యారేజ్ అంతా అయ్యి పిల్లలు పుట్టి ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత నేను మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఏ చేశానండి. దానికి ముఖ్య ప్రోద్బలం మా హస్బెండ్, ఆయనే చేయమన్నారు. అండ్ అక్కడ చేరిన తర్వాత నాకు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయండి. ఎంఏ చేస్తూ ఉండగా నాకంటే చిన్న పిల్లలందరూ అంటే నాకంటే సహా ఏజ్ వాళ్ళందరితోనూ నేను ఎంఏ చేశాను. రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళానండి. నేను అక్కడ చదువుకునేటప్పుడే మా అమ్మాయి తను యాక్చురియల్ సైన్స్ చేసింది, ఎంఏ తను ఎంఏ నేను ఎంఏ ఒకేసారి చేశాము. కాకపోతే నేను సంగీతంలో చేశాను. అక్కడ చేసినప్పుడు నాకు మిగతా ఫారెన్ లాంగ్వేజెస్ అన్ని కూడా నేర్చుకోవాల్సి వచ్చింది, ఇటాలియన్ స్పానిష్ అవన్నీ కూడా కొంచెం బేసిక్గా నేర్చుకున్నాను. నేర్చుకుని ఎలెక్టివ్స్ అవి తీసుకోవాలి. రెగ్యులర్ మామూలుగా మెడ్రాస్ యూనివర్సిటీలో చాలా స్ట్రిక్ట్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి నేర్చుకుని అందులో నాకు డాక్టర్ ఎస్ సీత ఎండోమెంట్ అవార్డు కూడా వచ్చిందండి. అద్భుతమండి. సో అది ఒక నాకు మంచి మెమరీ. ఆ తర్వాత అవకాశాలు వచ్చినాయి, ఎంఫిల్, ఆ తర్వాత పిహెచ్డి కూడా తిరువత్తియూరు త్యాగయ్యారని ఆయన మన త్యారాజ స్వామి వారి శిష్యుడు వీణ కుప్పయ్య గారి కొడుకు తిరువత్తియూరు త్యాగయ్య, ఆయన మీద నేను ఆయన వర్క్స్ ఆయన ఏం రాశారు దాని మీద నేను నా రీసెర్చ్ చేస్తున్నారు. చేసేసానండి, చేశాను, సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఈ కరోనా వల్ల కొంచెం వాళ్ళు ఇంకా నన్ను వైవాకి పిలవలేదు. గ్రేట్ అండి. అసలు మామూలుగా అందరూ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ మీ విజయం వెనుక మీ హస్బెండ్ ఉన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవునండి, తప్పకుండా. yes. ఓకే అండి. మరి మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఏ సందర్భంలో వచ్చింది? అది కూడా అనుకోకుండా అట్లా వచ్చిందండి. అదేంటంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళును ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చెన్నైలో ఆర్గనైజ్ చేశారండి. అప్పుడు మేమందరం కూడా చాలా మంది నా స్టూడెంట్స్ మేము ఒక ఫుల్ మా మొత్తం అందరం కలిసి వెళ్ళి అక్కడ వీణ వాయించాము. ఒక గ్రూప్ అంతా వీణ, ఇంకొక గ్రూప్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వోకలు అన్ని కలిపి ఒక పెద్ద బ్యాండ్ అలే చేసి మేము ఆ రికార్డ్ బ్రేక్ చేసామండి. అది కూడా ఒక అవకాశం మాకు భలే బాగా దొరికిందనే చెప్పాలి. దానికి ఈ త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్ అని మాకు దాని ద్వారా అవకాశం వచ్చిందండి. అద్భుతం అండి. మరి ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, దీని ద్వారా మీరు స్టూడెంట్స్ కి ఏం నేర్పిస్తున్నారు ఫైన్ ఆర్ట్స్ ద్వారా? ఫైన్ ఆర్ట్స్ అంటే ముఖ్యంగా మన ఇప్పుడు లలిత కళలు అంటాం కదండి తెలుగులో, మన ఇట్లాంటివన్నీ చిత్రకళ, తర్వాత వోకల్, వీణ, వైలన్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, తర్వాత నాటకాలు, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ కిందే వస్తాయి.
అందులో మేము వీణాపాణి మ్యూజిక్ అకాడమీలో వోకల్ అండ్ వీణ ఇప్పుడు నేర్పిస్తున్నాము. ఇది కాకుండా ఇంకా కూడా డెవలప్ చేయాలనేది ఆలోచన అయితే ఉన్నది. ఇప్పుడు ఇందాక వారు అడిగిన ప్రశ్న కూడా ఈ సందర్భంలో నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. వీణకి గోటు వాద్యానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు ఆయన. ముఖ్యంగా వీణలో ఏంటంటే ఈ స్టెప్స్ ఉంటాయండి, ఫ్రెట్స్ అంటారు, ఆ ఫ్రెట్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క స్వరం ఇది ఇది రీ ఇదిగా అని క్లియర్ గా మైనం తోటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ మనం చేతితోటి ప్లక్ చేస్తూ మన మన ఎడం చేతి రైట్ హ్యాండ్ తోటి ప్లక్ చేస్తాము దానిపైన మీట్ తూ వీణని, ఎడం చేతితోటి మనం గమకం అవి వాయిస్తాం అన్నమాట. ఇది ఒక ఫింగరింగ్ టెక్నిక్. అదే మన గోటు వాద్యంలో అయితే ఈ రైట్ హ్యాండ్ టెక్నిక్ ఒకటే ఉంటుంది మీటటం, కానీ లెఫ్ట్ హ్యాండ్ కి ఒక చిన్న పెగ్ ఉంటుంది, ఒక ఇది పెట్టుకుని దాంతోటి మూవ్ చేస్తారు పైనుంచి. వాద్యమేమో ఎడం చేతిది పైనుంచి ఇట్లాగా మూవ్ చేసి వాయిస్తారు పైనుంచి అనమాట. వీణైతే కింద నుంచి పెట్టుకొని దాన్ని ఆ స్ట్రింగ్ మీద నొక్కి పెట్టి డైరెక్ట్ గా ఆ స్ట్రింగ్ తగులుతుంది అనమాట మన చేతికి. అందుకనే మన చేతులకి బొబ్బలు వచ్చేస్తాయి మొదట్లో, బొబ్బలు కట్టేసి అదంతా గట్టి పడిపోతుంది, అసలు ఎటువంటి ఫీలింగ్ తెలియదు అనమాట. అది గోటు వాద్యానికి అయితే మధ్యలో ఇంకొక గుడని ఇది పెట్టుకుని దాంతో దాన్ని మూవ్ చేస్తూ వాయిస్తారు. అదే అండి తేడా. ఓకే అండి, ఇందాక ఒక రాగం వినిపిస్తానన్నారు, మనకు కాలర్స్ ఉన్నారు కాబట్టి వినలేకపోయాము. ఇప్పుడు ఒకసారి ఇందాక నేను భైరవి అనే రాగం రకరకాల స్కిన్ డిసీజ్ కి, ఎలర్జీకి, టీబీ, క్యాన్సర్, పన్ను నొప్పి చాలా వాటికి పనిచేస్తుందండి. ఆ భైరవి రాగంలో శ్యామశాస్త్రి వారు కామాక్షి అమ్మవారి మీద ఒక స్వరజతులు కట్టారు, మూడు త్రయ రత్నత్రయం అంటారు వాటిని. అందులో నుంచి ఒకటి భైరవి రాగంది నేను మీకు వినిపిస్తానండి. ఓకే అండి. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఒక శ్రోత మీకు వీరేంద్ర గారని వైజాగ్ నుండి ఒక చిన్న కవిత పంపారు మేడం. సంగీతానికి సరిలేదు సరస్వతి నమస్తుభ్యం, సప్తస్వరాలకు అభివందనం, వీణ పలికెను షడ్జమం,
గర్భము నుండి రిషభం, గగనం నుండి గాంధారం, మమతల నుండి మధ్యమం, పలుకు నుండి పంచమం, దయ నుండి దైవతం, నీ నుండి నిషాదం. ఈ నినాదాలు విన్న నింగి సప్త రాగాలను సప్త వర్ణాలుగా నింగి నుండి నేలకు దించి తొలకరిని పలకరించి మయూరిని రంజింపచేసి ప్రకృతిని పులకింపచేసి నయనానందం శ్రవణానందం కలిగించిన భరితవై శారదవై వర్ధిల్లు. చాలా సంతోషం అండి, చాలా చాలా బాగా రాశారు. అప్పటికప్పుడు నాకు నిజంగా చాలా ఇది కూడా అమ్మవారి బ్లెస్సింగ్ గానే నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, చక్కని కవిత రాసి పంపించారు. ఓకే మేడం, మరి మీ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ లాస్ట్ క్వశ్చన్. నేను ఒక ముక్క చెప్దాం అనుకున్నానండి. వీణాపాణి మ్యూజిక్ అకాడమీ అనే పేరును అసలు నేను ఎందుకు పెట్టుకున్నాను అనేది కూడా నేను ఒకసారి చెప్దాం అనుకున్నాను. అచీవ్మెంట్స్ గురించి చెప్పే ముందర నేను అది కూడా ప్రస్తావిస్తాను. వీణాపాణి అంటే వీణ చేతిలో పెట్టుకున్న అమ్మవారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, సరస్వతి అమ్మవారు. అది అది కాకుండా నన్ను చిన్నతనంలో మా ఇంటికి ఒక కవి గారు వచ్చేవారు. ఈ కవి గారు మాటల విన్న తర్వాత నాకు అది గుర్తొచ్చిందండి. నా చిన్నతనంలో నేను ఇట్లాగే పాటలు వీణ వాయిస్తుంటే ఆయన ఇంటికి వచ్చి కూర్చుని అడిగేవారు అనమాట, ఏది మా వీణాపాణి ఏది అని. సో ఆయన అప్పుడు నాకు పెట్టిన పేరు వీణాపాణి అండి. అది నాకు చాలా మధుర స్మృతి. అందుకని అదేను సరస్వతి అమ్మవారు, అది మనకి ఆవిడ బ్లెస్సింగ్స్ ఉండాలి, మనకి నలుగురికి నాకు వచ్చిన ఈ విద్యను అందరికీ చాటి చెప్పాలి పిల్లలకు అనేది నాకు చాలా యాప్ట్గా అనిపించి ఆ పేరు పెట్టానండి. మా స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మా కామాక్షి అమ్మవారి గుడిలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేస్తామండి. అది గుడిలో నవరాత్రి చాలా విశేషంగా జరుగుతుంది, అమ్మవారి గుడి కదండి. అక్కడ మా పిల్లలందరూ పాట వీణ అన్నీ చేస్తారు. ఆ తర్వాత స్కూళ్ళల్లో పర్ఫార్మెన్సెస్ అవి ఇచ్చి ప్రైజెస్ కూడా తీసుకున్నారండి. మా ఈ గిన్నెస్ బుక్ వాటికి కూడా మా స్టూడెంట్స్ అందరూ నాతో పాటే వచ్చి అన్ని చోట్లకి నాకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళని చూసి నాకు ఒక సంతోషము, నన్ను చూసి వాళ్ళకు ఒక అభిమానం అని చెప్పాలి. అట్లా అవుతుందండి. చాలా ఎక్కువ ఈ కామాక్షి అమ్మవారి గుడిలో వాయించటం అనేది చాలా స్పెషల్ గా వాళ్ళు కూడా భావిస్తారండి. అద్భుతం అండి. నేను టైం అయిపోయింది, మనకి సైన్ అప్ చెప్పేస్తున్నానండి. ఓకేనండి, చాలా బాగుంది అవకాశం నాకు ఇచ్చినందుకు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీకు కూడా థ్యాంక్స్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా చక్కని విషయాలు చెప్పారు. రాగాలకు ఏ రాగంతో ఏం జరుగుతుంది, ఎంత మంచి లాభం వస్తుంది అది కూడా చెప్పారు మీరు. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.